హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ కన్న. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలక్ రైస్. మార్నింగ్ హడావిడి లేకుండా లంచ్ బాక్స్లోకి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట పాలాకును తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగేసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. దీన్ని స్టవ్ పై పెట్టి 2 మినిట్స్ బాయిల్ చేయాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 2 మినిట్స్ చల్లారనివ్వాలి. ఒక మిర్చి జారీలో ఇలా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 వెల్లుల్లి, కొద్దిగా అల్లము, చల్లారి పెట్టుకున్న పాలాకును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా రైస్ని ప్రిపేర్ చేసుకొని ఇలా చల్లారి పెట్టుకోవాలి. అప్పుడే మనకు రైస్ పొడి పొడిగా ఉంటుంది. ఇక్కడైతే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యాక 1 దాల్చిన చెక్క, 2 లవంగాలు, బిర్యానీ ఆకు, 1 యాలకి, 3 మిరియాలు తీసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇందులోనే శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయ్యాక 4 వెల్లుల్లిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అప్పుడే మనకు ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా వేగాక కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇందులో సాల్ట్ వేసి ఇలా కలుపుకోవాలి. అప్పుడే మనకు ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇలా వేగాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాలకూర పేస్ట్ను కూడా వేసుకొని ఇలా ఫ్రై చేయాలి. బాగా వేగనివ్వండి, లేదంటే పచ్చి వాసన వస్తుంది. ఇలా వేగాక ఇందులో కాస్త పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ను కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేయాలి. అంతేనండి, పాలక్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. చూశారు కదా రైస్ అయితే ఎలా పొడి పొడిగా ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో.